తన ఎంకరేజ్ చేసిన వ్యక్తినే కనపడవద్దరి కాపూర్లో జయరామ్ అనే ఒక ఆయన ఉన్నాడు ఆయన ప్రొడక్షన్ మేనేజరు తర్వాత చెల్లి కాపురం షూటింగ్ లో మేజర్ పార్ట్ తీసుకున్నాడు బాలయ్య గారి ఫ్రెండ్ బాలయ్య గారు వెళ్ళి అడిగితే కాల్ షీట్లు ఇచ్చేదో ఇవ్వలే ఇవ్వదు కానీ ఆయన తీసుకొచ్చాడు జయరామ్ అనేటటువంటి వ్యక్తి తీసుకొచ్చాడు సో అలాగా ఆవిడ పైకి రావటానికి చాలామంది ప్రొడక్షన్ మేనేజర్లు జయరామ్ కూడా ఒక ప్రొడక్షన్ మేనేజర్ లాగే చేశాడు ఇతనే కాల్ షీట్లు తీసుకొచ్చాడు తీసుకొస్తే అప్పుడు ఆ కాల్ షీట్లు తెచ్చినందుకు తర్వాత ప్రొడక్షన్ హ్యాండిల్ చేసినందుకు అతనికి బాలయ్య గారు రికమెండేషన్స్ ఇచ్చారు పోతే షూటింగ్లో రండి ఎంత గంభీరంగా ఉంటుందో అంత ఇదిగా ఉంటుంది అవుట్ ఆఫ్ ది కెమెరా చాలా సీరియస్గా ఉంటుంది కెమెరా ముందుకు వచ్చేసరికి కామెడీ చేయమన్నా చేస్తుంది ఏడుపు చేయమన్నా చేస్తుంది ఏ ఏ టైప్ అయినా చేస్తుంది ప్రక్కన వాళ్ళ వాళ్ళ మందరొస్తాడు తర్వాత తన బాడీ మెయింటైన్ చేసుకోవటానికి చాలా స్ట్రిక్ట్ డైటింగ్ చాలా స్ట్రిక్ట్ డైటింగ్ చేసేది ఈ ప్రొడక్షన్ వాళ్ళు కూడా వచ్చి ఏది ఏది పెట్టినా సరే అక్కర్లేదు తన ఇంటి దగ్గర నుంచి సపరేట్గా వస్తాయి జ్యూసులు గ్యూసులు అంటే ప్రొడక్షన్ వాళ్ళు తీసుకొస్తారు బట్ డైట్ విషయంలో మాత్రం చాలా బాగుంటుంది ఓకే తర్వాత ఆవిడకి ఒక ఫారెన్ నుంచి హెయిర్ డ్రెస్ వచ్చాడండి అతను వచ్చిన తర్వాత ఈవిడ కెరీరు ఈవిడ విగ్గు ఇంత కిరీటలాగా పెట్టుకుంటుంది ఇంత విగ్గు పెట్టుకుంటుంది ఆవిడ కొత్తలో ఏంటి కిరీటలాగా అంత ఉందని అనుకున్నారు తర్వాత అలవాటు అయిపోయింది ఈవిడ హెయిర్ స్టైలు ఈవిడ బొట్టు ఈవిడ కట్టు సో ఈతికి అప్పట్లో మంచి క్రేజ్ కదా వాణిశ్రీ అంటే సో ఆ విధంగా వెళ్ళింది తర్వాత పక్కన ఏ ఆర్టిస్ట్ ఉన్నా సరే చాలా డామినేట్ చేసి ఉండేది పర్ఫార్మెన్స్ సోహన్ బాబు గారు అసలు క్యారెక్టరే డల్ క్యారెక్టర్ డీ గ్లామర్స్ రాసిన మేకప్ అందులో కవి సాత్వికుడు ఈవిడేమో ఈవిడ పర్ఫార్మెన్స్ అద్భుతంగా ఉండేది ఆయన పర్ఫార్మెన్స్ కొంచెం డల్గా ఉండేది సో అదే కాకుండా అవతల ఆర్టిస్టులు బాగా చేసిన సరే ఈవిడ మాత్రం కొంచెం వాళ్ళకన్నా ఎక్కువగా చేసేది అది మనం మెలో డ్రామా అనుకుంటూ కానీ బట్ స్క్రీన్ మీద ఆడియన్స్ యాక్సెప్ట్ చేశారు తర్వాత ఆ చెల్లెలి కాపురం సీన్లో శ్రీనారాయణ రెడ్డి గారు ఒక పాట రాశారు నారాయణ రెడ్డి గారితో నా చిన్న ఇంట్రాక్షన్ కనుల ముందు నీవు ఉంటే కవిత పొంగి పారదా తులసి చూడగానే కలకోకలు కుయ్యదా అని ఇప్పుడు బాలసుబ్రహ్మణ్యం గారు పాడేటప్పుడు కూడా కనుల ముందు నీవు ఉంటే కవిత పొంగి పారదా అని పాడేట ఆ పారదా అంటే ఏదోలాగా అనిపించింది నాకు సో నారాయణ రెడ్డి గారితో సార్ పారదా అంటే అది ఏదోలా ఉందండి అన్న ఏమనాలి అని అన్నాడు కన్నడ ముందుని ఉంటే కవిత జాలు వారదా అంటే బాగుంటుందేమోనండి అన్న అనేసరికి నారాయణ రెడ్డి గారి సీరియస్గా చూసి మీ గురువే క్లాస్ అనుకుంటే నువ్వు అంతకన్నా క్లాసే అన్నాడు మా గురువు అంటే దేవులపల్లి కృష్ణ తర్వాత జీవనజ్యోతి సినిమాలోనండి మరి ఇంత గంభీరంగా ఇంత ఒక మంచి గ్రేస్తో యాక్ట్ చేసేటటువంటి వాణిస్త్రీ అందులో ఒక ఆ క్యారెక్టర్ చాలా టిపికల్ క్యారెక్టర్ ఒక బిడ్డ చనిపోతే ఆ చనిపోయిన తర్వాత ఈవిడ మెంటల్గా షాక్ వస్తుంది షాక్ వచ్చి ఆ బిడ్డ ఇంకా ఉన్నాడు నాతోనే ఉన్నాడు అనేటటువంటి ఆ భ్రమలో ఒక బొమ్మను పట్టుకొని పాటలు పాటలు పాడుతుంది అందులో చాలా గొప్ప చాలా హిట్ అయిన పాట జు 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 జూ 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 అనే బొమ్మను ఆడిస్తూ పాట పాడుతూ ఉంటుంది ఆ సినిమాలో కూడా అంత మళ్ళీ అంత సౌమ్యం అనేటువంటి క్యారెక్టరు కన్నీరు కార్పించేంతగా యాక్ట్ చేసింది ఇటువంటి ఆర్టిస్టు ఒకసారి గుమ్మడి గారు కలిసి ఆవిడ్ని తిట్టాడు గుమ్మడి గారు వాణిశ్రీ ఏంటి అలా యాక్ట్ చేసావు నువ్వు నువ్వు యాక్ట్ చేసినట్లేదు వాణిశ్రీ యాక్ట్ చేసినట్లేదు విశ్వనాథ్ యాక్ట్ చేసినట్టుంది అని అన్నాడు వాణిశ్రీ జీవన చేతుల ఫస్ట్ ఆఫ్ అంతా చూడండి మీరు అసలు ఖచ్చితంగా విశ్వనాథ్ గారు యాక్ట్ చేసినట్టు చేసింది విశ్వనాథ్ గారు యాక్ట్ చేసేటప్పుడు కానీ ఏ ఆర్టిస్ట్ అన్న చూస్తే అలాగే ఎమిటేట్ చేసేస్తాడు ఒకసారి గుమ్మడి గారు విశ్వనాథ్ గారు యాక్ట్ చేసి చూపిస్తుంటే గుమ్మడి గారు వెళ్ళి చేతులు పట్టుకున్నాడు విశ్వం విశ్వం నువ్వు నువ్వు యాక్ట్ చేయబాకు నేను యాక్ట్ చేస్తాను ఇప్పుడు నువ్వు యాక్ట్ చేసావుంటే నేను ఇన్ఫ్లుయెన్స్ అయిపోతాను అని చెప్పి ఆయన వారించి ఈయన పర్ఫార్మెన్స్ గుడిగా అనిపించాలి కదా క్యారెక్టర్లు విశ్వనాథ్ గారు కనిపిస్తే ఎలాగా తర్వాత అటువంటి వ్యక్తి కూడా మళ్ళా ఒక మంచి డైరెక్టర్ని చూస్తే ఆ పర్ఫార్మెన్స్ వచ్చేస్తుంది తనకి